జనసేన బీజేపీ పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు వైసీపీలో చేరారు గుంటూరు జిల్లా నంబూరు బైపాస్ నైట్ స్టే పాయింట్ వద్ద గుంటూరు పశ్చిమ గుంటూరు తూర్పు ప్రత్తిపాడు మంగళగిరి నియోజకవర్గాల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన వారికి కండువా కప్పి సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు ఈ నెల పద్దెనిమిదిన రావులపాలెంలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభను విజయవంతం చేయాలన్నారు ఆ పార్టీ నేతలు మిథున్ రెడ్డి సుభాష్ చంద్రబోస్ ఈ సభలో సీఎం రేవంత్ పాల్గొంటున్నారు ఈ నెల పదిహేనున భీమవరంలో సభ రాజమండ్రి రూరల్ రోడ్ షో పద్దెనిమిదిన జగన్ సభ ఉంటుందని ప్రకటించారు సిద్ధం సభకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కార్యకర్తలు ప్రజలు తరలివచ్చి సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు విశాఖ జిల్లా విశాఖ తూర్పు నియోజకవర్గంలో టిఎన్ఎస్ఎఫ్ ఫ్లెక్సీల కలకలం రేపుతున్నాయి విశాఖ ఎంబీపీ బస్ కాంప్లెక్స్ ఎదుట ఎనిమిది ప్రశ్నలతో ఈ ఫ్లెక్సీలు వెలిసాయి విశాఖలో ప్రభుత్వ క్రైస్తవ భూములు కొట్టేసింది ఎవరు టీరియర్ బాండ్లను కొట్టేసింది ఎవరు స్థల వివాదాల్లో తలదూర్చి సొంత కుటుంబం కిడ్నాప్ ను కారణమైన వ్యక్తి ఎవరు అంటూ ప్రశ్నలు స్పందిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేశారు సింగిల్ గానే వస్తుంది సింగిల్ గానే పోరాడి రాజసంతో వెళ్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు చెప్పారు సీఎం జగన్ సింహంలా ఒంటరిగానే వస్తున్నారని అన్నారు అభివృద్ధి సంక్షేమం తమకు ఓటు బ్యాంకు అని ఎన్ని కూటములు కట్టినా తిరిగి అధికారంలోకి వచ్చేది జగన్ ప్రభుత్వం మాత్రమేనని కన్నబాబు ధీమా వ్యక్తం చేశారు కృష్ణా గన్నవరంలో వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు ఇంటింటికి తిరుగుతూ వైసీపీ పథకాలను జగన్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు సీఎం జగన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపు విజయవాడలో జరగనుందని వంశీ చెప్పారు రేపు విజయవాడలో బస్సు చేసి మరుసటి రోజు గన్నవరం మీదుగా హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడలో బస్సు యాత్ర చేస్తారని తెలిపారు ప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంత నూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు హాజరయ్యారు రాజకీయాల్లోకి బూచేపల్లి కుటుంబం ప్రజలకు సహాయం చేయడానికే వచ్చిందని శివప్రసాద్ రెడ్డి తెలిపారు తాను ఉన్నంత వరకు దర్శి ప్రజలకు సేవ చేస్తామన్నారు ప్రకాశం జిల్లా ప్రజల అభిమానం అనంతమని చెవిరెడ్డి భాస్కర్ చెప్పారు చెప్పారు ను మళ్లీ సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెవిరెడ్డి పిలుపునిచ్చారు విత్రు రంజాన్ పండుగ రోజున ఈద్గాలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానంద రెడ్డి నిబంధనలు ఉల్లంఘించారని టీడీపీ మైనార్టీ నాయకులు ఆరోపించారు ఈద్గాలో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయకూడదని నిబంధనలు ఉన్నా కూడా ప్రసంగాలు చేసి ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని మైనార్టీ నాయకులు అత్తు ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా బలగానపల్లి మండలం నందవరం గ్రామంలో వెలిసిన చౌడేశ్వరి మాత జ్యోతి ఉత్సవం ఘనంగా జరిగింది అమ్మవారి ఆలయానికి మూడు వందల అరవై జ్యోతుల ఊరేగింపుగా చేరుకోవడం కన్నుల పండుగగా కనిపించింది ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరం ఆధ్వర్యంలో ఈ జ్యోతి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు తెల్లవారుజామున శ్రీ విశ్వబ్రాహ్మణ భాస్కరయ్య అమ్మవారికి దృష్టి చుక్క పెట్టడం అమ్మవారి ఆలయం ఎదురుగా మంటలను రాజేయడం ద్వారా జ్యోతి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఇద్దరు ఇంటర్ ఆత్మహత్య యత్నం చేశారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురైనారు శాంతిపురం మండలం మఠంకు చెందిన గాయత్రి రామకుప్పం మండలం సింగ సముద్రానికి చెందిన మిత్ర పురుగు మందు తాగి సూసైడ్ అటం చేశారు గమనించిన కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రికి తరలించారు వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది అనకాపల్లి జిల్లా అచ్చికాపురం మండలం తంతడి వాడపాలెంలో మత్స్యకారుల వలలో భారీ తిమింగలం పడింది వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు నిన్న భారీ తిమింగలం చిక్కింది వల లాగుతుండగా చాలా బరువుగా అనిపించడంతో పెద్ద ఎత్తున చేపలు పడ్డాయి అనుకున్న ఆనందంతో వలను అతి కష్టం మీద తీరానికి లాక్కుని వచ్చారు తీరా చూస్తే అందులో ఒక భారీ తిమింగలం కనిపించింది అనారోగ్యంతో ఉన్న తిమింగలం కాసేపటికే మరణించింది ప్రకృతి లిక్కర్ మద్యం సేవించడానికి వచ్చిన కార్మికుడు శవంగా కనిపించడంతో తోటి కార్మికులు షాక్ అయ్యారు మద్యం సేవించిన వ్యక్తి చనిపోవడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు చనిపోయిన వ్యక్తి మొహం పైన దెబ్బలు ఉన్నాయని ఆరోపిస్తూ మద్యం షాప్ ముందు నిరసన చేశారు సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు